వెల్కమ్ టు అవర్ ఛానల్. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న సుమన్ టీవీలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ మాస్టర్ కోర్స్, గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ యాడ్స్ పైన క్లాసెస్ చెప్పి ఉద్యోగం కూడా ఇచ్చే ఏకైక సంస్థ సుమన్ టీవీ. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సువర్ణ అవకాశం. వెల్కమ్ టు ద డిజిటల్ వరల్డ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు నౌన్స్ చెప్పినప్పుడు, కౌంటబుల్ నౌన్స్ చెప్పినప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను అని చెప్పాను కదా. సో ఆ టాపిక్ మనం ఇవాళ డిస్కస్ చేయబోయేది. అదేంటి అంటే సింగులర్ నౌన్, అంటే సింగులర్ ప్లూరల్ అన్నమాట. అంటే ఒకటి వాడినప్పుడు సింగులర్ అంటాము, ప్లూరల్ అంటే దానికి బహువచనం, ఎక్కువగా ఉన్నప్పుడు వాడేదే ప్లూరల్ అన్నమాట. కాకపోతే సింగులర్ ప్లూరల్ రాసుకునేటప్పుడు మనకి వాటికి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్ ఏంటి కొంచెం డిస్కస్ చేద్దాము ఆ రూల్స్ గురించి. ఎందుకంటే స్పీకింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో రైటింగ్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఒకసారి అంటే అది ఎక్కడన్నా వర్డ్ రికగ్నైజ్ చేయగలగడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఆ రూల్స్ మీరు ఫాలో అయినట్టయితే కనుక ప్లూరల్స్ ఎలా రాయొచ్చు లేదా ప్లూరల్ వర్డ్ని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు ఈజీగా గుర్తుపట్టవచ్చు అన్నమాట. సో ఇవాళ టాపిక్ సింగులర్ ప్లూరల్. సో ఇందులో రూల్స్ ఉన్నాయని చెప్పాను కదా. రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ది చూసుకున్నట్లయితే మనము కొన్ని వర్డ్స్కి మనము చివర్లో ఎస్ యాడ్ చేయడం ద్వారా, అంటే ఎస్ జత చేయడం ద్వారా దాని ప్లూరల్ ఫామ్ అనేటువంటిది వస్తుందన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు బుక్ ఉందనుకోండి, దాని ప్లూరల్ ఫామ్ వచ్చేసి బుక్స్. పెన్ పెన్స్, బెడ్ బెడ్స్, క్యాప్ క్యాప్స్. అంటే ఇక్కడ మనము జస్ట్ ఎస్ యాడ్ చేయడం వల్ల దాని ప్లూరల్ ఫామ్ అనేటువంటిది వచ్చిందన్నమాట. సో ఇది ఫస్ట్ వన్. సెకండ్ రూల్ ఏంటి అంటే బై యాడింగ్ ఈఎస్. ఈఎస్ అనేది యాడ్ చేస్తే ప్లూరల్ ఫామ్ అవుతుంది. దానికి మళ్ళీ చిన్న కండిషన్ ఉందన్నమాట. అది ఏంటి అంటే ఆ వర్డ్స్ అనేటువంటివి షుడ్ బి ఎండింగ్ విత్ ఎక్స్, తర్వాత ఎస్హెచ్, సిహెచ్, ఇంకా ఎస్. వీటితోటి ఎండ్ అయ్యే వర్డ్స్కి మనము ఈఎస్ అనేటువంటిది యాడ్ చేస్తే ప్లూరల్ ఫామ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాము. బాక్స్ ఉందనుకోండి, దాని ప్లూరల్ వచ్చేసి బాక్సెస్. సేమ్ ఫాక్స్, బాక్సెస్. అలాగే బుష్, బుషెస్. బ్రష్, బ్రషెస్. తర్వాత సిహెచ్తో అన్నాను కదా, మ్యాచ్. మ్యాచెస్, వాచ్, వాచెస్. తర్వాత ఎస్తో ఎండ్ అయ్యేవి అని చెప్పాను, బస్, బసెస్. ఈఎస్ యాడ్ చేశాను చూడండి. సో ఇలా అన్నమాట. అంటే ఈ పర్టికులర్గా ఎక్స్, ఎస్హెచ్, సిహెచ్, ఎస్ వీటితో ఎండ్ అయ్యే వర్డ్స్కి మనము ఈఎస్ అనేది యాడ్ చేయడం వల్ల దాని ప్లూరల్ ఫామ్ అనేటువంటిది వస్తుంది. ఇది సెకండ్ రూల్. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఎండింగ్ విత్ వై ఉందనుకోండి, ఎండింగ్ విత్ వై ఉన్నప్పుడు దానికి ముందు, అంటే ఇట్ షుడ్ బి ప్రిసీడింగ్, అంటే దానికి ముందు ఉన్న లెటర్ ప్రిసీడింగ్ విత్ అ కాన్సనెంట్. అంటే అవెల్స్ కాన్సనెంట్స్ ఏంటో నేను మీకు ఇంతకు ముందు క్లాస్లో చెప్పాను కదా. సో వైతో ఎండ్ అయ్యే వర్డ్ దానికి ముందున్న లెటర్ కాన్సనెంట్ అయినట్లయితే కనుక ఈ వై అనేటువంటిది ఇది ఐ అవుతుంది, అండ్ ఈఎస్ అనేటువంటిది యాడ్ అవుతుంది. అంటే వైతో ఎండ్ అయ్యే వర్డ్ దానికి ముందున్న లెటర్ కాన్సనెంట్ అయి ఉంటే ఆ వై అనేటువంటిది ప్లూరల్ ఫామ్లోకి వచ్చేసరికి ఐ అవుతుంది, ఈఎస్ అనేది దానికి యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి,
లారీ ఉందనుకోండి, ఎండింగ్ విత్ వై, ప్రిసీడింగ్ విత్ కన్సనెంట్. సో దీనికి ప్లూరల్ ఫామ్ వచ్చేసి లారీస్. ఓకే, సో ఇంకా ఇలా మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. క్వైరీ, క్వైరీస్. సో ఇలా అంటే వై అనేది ఐగా మారిపోతుంది అండ్ ఈఎస్ అనేది దానికి యాడ్ అవుతుంది అనమాట. ఇది మనకి థర్డ్ రూల్. నెక్స్ట్ ఫోర్త్ రూల్ వచ్చేసి సేమ్ వైతో ఎండ్ అయ్యే వర్డ్స్కి వర్డ్ అనేది ఎండింగ్ విత్ వై ప్రిసీడింగ్, దానికి ప్రిసీడింగ్ లెటర్ వచ్చేసి వోవెల్ అనుకోండి, అప్పుడు ఎలా అవుతుంది అంటే జస్ట్ యాడ్ ఎస్, అంటే వై తోటి ఎండ్ అయ్యే వర్డ్ దానికి ముందున్న లెటర్ వవెల్ అయితే, వవెల్స్ అంటే ఏఈఐఓయు, వాటిలో ఏదో ఒక లెటర్ అయితే కనుక అప్పుడు ఎస్ అనేది యాడ్ చేస్తే దాని ప్లూరల్ ఫామ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీస్ ఉన్నాయనుకోండి, కీ ఉంది, ఇది వవెల్ సౌండ్, వై అనేది ఎండింగ్ లెటర్, సో దీనికి ప్లూరల్ ఫామ్ వచ్చేసి కీస్. అలాగే బాయ్, బాయ్స్, టాయ్, టాయ్స్, ఇలా అన్నమాట చిన్న కండిషన్స్. అవి గుర్తుపెట్టుకుంటే దాని ప్లూరల్లో ఏమొస్తుంది అనేది ఈజీగా మనము గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ ఒకసారి మీరు జస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది, చిన్న లాజిక్ అంతే. కొన్ని వర్డ్స్ ఓ తోటి ఎండ్ అవుతూ ఉంటాయి, అంటే ఓ తోటి ఎండ్ అయ్యే వర్డ్ దానికి ముందు కాన్సనెంట్ వస్తే కనుక, అంటే ఎండింగ్ విత్ ఓ ప్రిసీడెడ్ బై కాన్సనెంట్. సో ఇలా అయినప్పుడు మనము దానికి ప్లూరల్ ఫామ్ రాసేటప్పుడు ఈఎస్ అనేటువంటిది యాడ్ అవుతుంది. ఈఎస్ అనేటువంటిది యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, మ్యాంగో ఉందనుకోండి, ఓ తోటి ఎండ్ అవుతుంది, అంటే ఎండింగ్ లెటర్ వచ్చేసి ఓ, దానికి ముందున్నటువంటిది కాన్సనెంట్, దానికి ప్లూరల్ ఫామ్ ఎలా రాస్తాం మనము, మ్యాంగోస్ అంటాం కదా. తర్వాత పొటాటో, సేమ్ దీనికి కూడా పొటాటోస్, అంటే జస్ట్ దానికి ముందున్న లెటర్ ఏంటి, ఆ ఎండింగ్ లెటర్ ఏంటి, దానికి ముందు వచ్చే లెటర్ ఏంటి అనే దాన్ని బట్టి దాని ప్లూరల్లో వచ్చే స్పెల్లింగ్ అనేది మారుతుంది అన్నమాట. సిక్స్త్ రూల్ చూడండి, వర్డ్స్ ఎండింగ్ విత్ డబుల్ ఓ, ఈఓ, తర్వాత ఐఈ, ఓ, దీనికి మళ్ళీ ప్రిసీడెడ్ బై కాన్సనెంట్. అంటే మనకి వర్డ్స్ ఏవైతే డబల్ ఓ తోటి, ఈఓ తోటి, ఐఈ తోటి ఎండ్ అవుతాయి, కొన్నిసార్లు ఓతో ఎండ్ అవుతూ దానికి ముందు కాన్సనెంట్ వచ్చిన వాటికి, వీటికి జస్ట్ మనము ఎస్ యాడ్ చేయడం ద్వారా దాని ప్లూరల్ ఫామ్ అనేది వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ డబల్ ఓ తోటి ఒక వర్డ్ చూడండి, టాటూ ఉందనుకోండి, టాటూస్. నెక్స్ట్ దీనికి వీడియో, వీడియోస్. అలాగే ఫోటో, ఫోటోస్. ఐ తోటి పై, దీనికి పైస్, టై, టైస్. అంటే ఇక్కడ చిన్న కండిషన్ ఏంటి అంటే ఇలా డబల్ లెటర్, అంటే ఓఓ, ఈఓ, ఐఈతో ఎండ్ అవుతూ కొన్నిసార్లు, అంటే ఇంతకు ముందు కండిషన్లో నేను చెప్పాను మీకు ఓకే అంటే దానికి ముందున్న లెటర్ కాన్సనెంట్ అయితే ఈఎస్ యాడ్ చేసి ప్లూరల్ ఫామ్ వస్తుంది, కానీ ఇది కూడా ఇంకొక టైప్ అన్నమాట. ఇందులో ఏంటి, జస్ట్ ఎస్ అనేది యాడ్ అవుతుంది దానికి. సో ఎస్ అనేది యాడ్ చేయడం ద్వారా దాని ప్లూరల్ ఫామ్ అనేటువంటిది మనకి వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ కండిషన్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా వర్డ్ ఎండింగ్ విత్
ఎఫ్ఈ ఎఫ్ ఎఫ్ఈతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్కి అంటే సింగులర్లో ఉన్నప్పుడు వాటికి ప్లూరల్ ఫామ్ వచ్చేసరికి ఎఫ్ లేదా ఎఫ్ఈ అనేటువంటిది రీప్లేస్ అవుతుంది. దేనితోటి రీప్లేస్ అవుతుంది అంటే వి అనే లెటర్తో రీప్లేస్ అయ్యి దానికి ఈఎస్ అనేటువంటిది యాడ్ అవుతుంది అన్నమాట. ఈఎస్ అనేది అంటే ఎఫ్ లేదా ఎఫ్ఈతో ఎండ్ అయ్యే వర్డ్స్కి ప్లూరల్ ఫామ్లో ఈ రెండింటికి బదులుగా అంటే ఎఫ్ ప్లేస్లో కానీ ఎఫ్ఈ ప్లేస్లో కానీ వి అనేది యాడ్ అయ్యి దానికి ఈఎస్ అనేది జాయిన్ చేయడం వల్ల మనకి దాని ప్లూరల్ ఫామ్ వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే వైఫ్ ఉందనుకోండి, ప్లూరల్కి వచ్చేసరికి వైఫ్స్ అవుతుంది. నైఫ్ నైఫ్స్. ఎఫ్కి చూసుకున్నట్లయితే లోఫ్ లోఫ్స్ అలా అన్నమాట. అంటే ఎఫ్ ఎఫ్ఈ అనేటువంటి ప్లేస్లో వి వచ్చింది, దానికి అడిషనల్గా మనకి ఈఎస్ అనేది యాడ్ అయిందన్నమాట. ఇది ఇంకొక కండిషన్. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎఫ్ తోటి ఎండ్ అయ్యే వర్డ్స్కి ఎఫ్తో ఎండ్ అయ్యే వర్డ్స్కి ఎస్ అనేది యాడ్ చేయడం ద్వారా దాని ప్లూరల్ ఫామ్ అనేటువంటిది వస్తుంది. సో అది ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు పఫ్ ఉందనుకోండి, పఫ్స్ నెక్స్ట్ కఫ్ కఫ్స్ రూఫ్ రూఫ్స్ అలా. అంటే ఇవన్నీ ఎఫ్తో ఎండ్ అవుతున్నప్పటికీ కూడా వాటికి పక్కన మనం జస్ట్ ఎస్ అనేది యాడ్ చేయడం ద్వారా దాని ప్లూరల్ ఫామ్ అనేది వచ్చిందన్నమాట. కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయి అంటే వాటికి రెండు, అంటే మనం ఫస్ట్ చెప్పుకున్న ఎఫ్ ఎఫ్ఈ ప్లేస్లో వి రీప్లేస్ అయ్యి ఈఎస్ యాడ్ అవ్వడము, లేదా సెకండ్ కండిషన్ ఏదైతే ఎఫ్ పక్కన ఎస్ యాడ్ చేయడము, రెండు కూడా అవుతూ ఉంటాయి. అలాంటివి నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానంటే బోత్ ఇందులో అప్లై అవుతాయి, అంటే రెండు కండిషన్స్ అప్లై అయ్యేటువంటి వర్డ్స్ ఉంటాయి కొన్ని. సే ఫర్ ఎగ్జాంపుల్ డ్వార్ఫ్ ఉందనుకోండి, దానికి డ్వార్ఫ్స్ ఆర్ డ్వార్ఫ్స్ ఇలా రాయొచ్చు మీరు. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్కార్ఫ్ స్కార్ఫ్స్ ఆర్ స్కార్ఫ్స్ అంటే ఇందులో రెండు కండిషన్స్ అనేవి మనకి అప్లై అవుతాయి అన్నమాట. ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ ఎలా అంటే ఇప్పటిదాకా మనము కొన్ని రూల్స్ చెప్పుకున్నాం కదా, సో వీటికి పర్టికులర్గా ఎట్లాంటి రూల్స్ ఉండవు అన్నమాట. సో ఇవి లైక్ వాటికి ఎట్లాంటి పర్టికులర్ రూల్స్ ఏమీ ఉండవు, జస్ట్ మీరు ఆ వర్డ్ యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోవడమే. సే ఫర్ ఎగ్జాంపుల్ గూజ్ అని ఉందనుకోండి, దీని ప్లూరల్ ఫామ్ వచ్చేసరికి మీకు గీజ్ అవుతుంది. తర్వాత టూత్ టీత్ చైల్డ్ ఉందనుకోండి, దాని ప్లూరల్ ఫామ్ మనకి చిల్డ్రన్. అంటే ఇక్కడ మనకి ఎట్లాంటి కండిషన్స్ లేవు, ఇలాంటి రూల్స్ లేవు గుర్తుపెట్టుకోవడానికి, జస్ట్ మీరు ఆ వర్డ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయి అంటే దాని సింగులర్ ఫామే దానికి ప్లూరల్ ఫామ్ లాగా కూడా రాస్తాం అన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ షీప్ ఫిష్ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటికి ఎలా అంటే ఆ వర్డే దానికి ప్లూరల్ ఫామ్ అవుతుంది. సో ఇలా బేసికలీ ఏంటి అంటే సింగులర్ ప్లూరల్ అనేటువంటిది మీకు ఒక బేసిక్ ఐడియా రావడం కోసం చెప్పినటువంటి రూల్స్ ఇవన్నీ కూడా. జస్ట్ ఒక్కసారి చూసేసి మీరు ఆ వర్డ్స్ ఏంటి ఇఫ్ యూ గో త్రూ దెన్ యుల్ గెట్ అన్ ఐడియా.